ఎవరు రామకృష్ణుడు గారు ప్రెస్ లో చదువుతున్నాడు, మంత్రులు తాగేశారు, జరదాలు నవ్వులేశారు, ఈయనకి వాసన వచ్చిందండి అధ్యక్ష. మరి ఈ సభకే ఆ సభకే మంత్రులు అటు ఇటు తిరుగుతాను మన పొద్దు నుంచి, మరి ఈ సభలో ఎవరికి వాసన రాదు, ఆ సభలో ఎందుకు వచ్చింది అధ్యక్ష? అదే విధంగా అధ్యక్ష మాకు కూడా లైట్ గా అనిపించింది అధ్యక్ష. ఇప్పుడు మధ్యాహ్నం నుంచి చంద్రబాబు నాయుడు వాళ్ళ బామ్మర్ది వీళ్ళందరూ పైకి ఎక్కినాక కొద్దిగా ముందు వాసన లాగా అనిపించింది అధ్యక్ష మాకు కూడా. కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు తాగి వచ్చాడో లేకపోతే ఆయన పార్టీకి సంబంధించిన ఎవడం తాగి వచ్చాడో, రామకృష్ణ గారు ఆయన బ్రీతన్ల పెట్టి ముందు వాళ్ళని చెప్ చేసుకోమండి అధ్యక్ష, అభ్యంతరం లేదు. అధ్యక్ష నేను ఒకటి చెప్తున్నా అధ్యక్ష, యనమగల రామకృష్ణుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా మాకు సలహాలు ఇవ్వటం ఏంటి అధ్యక్ష? ఎంత దరిద్రంగా ఉండదు అధ్యక్ష, యనమగల రామకృష్ణుడు గారు పేరు ఎత్తితే ఇంటర్వారాలు వెళ్ళిపోతే కదా అధ్యక్ష గుర్తొచ్చేది. చంద్రబాబు నాయుడు ఆ రోజు ఇటువంటి వ్యక్తులు ఎందుకు పెట్టుకున్నాడు అధ్యక్ష? వెన్నుపోటు పోస్తాడు, ఎట్ట కావాలంటే అట్లా మార్చుకుంటారు బుక్కులు, మనకి ఎట్ట కావాలంటే అట్లా చేసుకుంటారని పెట్టుకున్నారు అధ్యక్ష. అటువంటి నీచేతి నీచుని ఈరోజు సభలో పెట్టుకుని ఆయన నిన్న ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష. రాజ్యాంగంలో ఉన్నటువంటి అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగానికి వెన్నుపోటు పోడిచాడు అధ్యక్ష.